నా మాట పాటించక నా విరోధిని పూజిస్తూ అతనే వివాహం చేసుకుంటానని భీష్మించి కూర్చుంటే ఇంకెక్కడిది నాకు శాంతి? చిన్ననాటి నుంచి చేసుకున్న శివ పూజ ఒక్కనాటితో ఎలా మానగలదు స్వామి? అదంతా నాకు తెలియదు. ఆమె మనసు మార్చవలసిన బాధ్యత నీది. స్వామి, ఏమిటి పరీక్ష? నెరవేర్చలేని బాధ్యత నాపై పెట్టకండి. అటు కన్న కూతురు కన్నీరు, ఇటు భర్త యొక్క ఆజ్ఞ. దేవి, భర్త ముఖ్యమో బిడ్డ ముఖ్యమో నీవే నిర్ణయించుకో. భర్తే ముఖ్యం, పతి మాటే నాకు వేదవాక్యం. అయితే నీ కుమార్తె మనసు మార్చు. మంచిది స్వామి, మరొక విధంగా ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించాలి. వెంటనే వివాహం చేస్తే. అవును, అదే మంచి ఆలోచన. వెంటనే స్వయంవరానికి ఏర్పాటు చేస్తాను. ముల్లోకాల్లోని ముఖ్యులందరికీ ఆహ్వానం పంపిస్తాను. ముక్కంటికి తప్ప వచ్చిన వారిలో తనకు నచ్చిన వారిని సతి వరించి తీరవలసిందే. ఇది నా ఆజ్ఞ. పరమేశ్వర, జన్మ జన్మాంతరములందేన నీ పాద సేవ తప్ప నేను అన్యం ఆశించను. ఈ జన్మలో ఫలించని నా కోరిక మరు జన్మలోనైనా సఫలం చేయి స్వామి. ఇదే నా అంతిమ ప్రార్థన. శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని నీకు తెలియదా? నువ్వు రమ్మన్నా మృత్యువు రాదు. నీ శ్రేయోభిలాషిని, శివభక్తులందరూ నాకు ఆత్మీయులే. కోమలి, ఇంతకీ నువ్వు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడవలసి వచ్చింది? బ్రతుకు దుర్భరమైంది, చావు కన్నా తరుణోపాయమే ఉన్నది స్వామి. సంపన్నుని పుత్రికలా కనిపిస్తున్నావు, నిండు యవ్వనంలో ఉన్న నీకి నిస్పృహ ఎందుకు? ప్రియుడు నిరాదరించనా లేక జనకుడే పెళ్లికి కాదనేనా? కన్నీరెందుకు చెప్పు. మీరు సర్వజ్ఞులు, సత్యం గ్రహించారు. నేను దక్ష ప్రజాపతి పుత్రికను. నా తండ్రి ఎందుకు శివద్వేషం వహించాడు? తన విరోధిని వరించరాదని నన్ను శాసించాడు. అది సహజమే కదా, చూసి చూసి విరోధికి ఎవరు పిల్లదిస్తారు? పోని మీ నాన్న చెప్పినట్టు వేరొక్కరిని వరించరాదుటే అమ్మాయి. అసంభవం. మనసు ఒకరికి సమర్పించి వేరొకరిని వివాహం ఆడట మానవతులకు తగునా స్వామి. నీకు నీతులు తెలుసునే అమ్మాయి, ఇంతకు నీవు మనసు అర్పించింది ఎవరికి? దేవదేవుడైన పరమేశ్వరునకు. బెర్రిదాన, ఆ పరమశివుడి మీద నీకెందుకే ఇంత ప్రేమ? సౌందర్యమా, సంపద? పోని ఆపదలో ఉన్నప్పుడు కొంచెమైన నిన్ను ఆదుకున్నాడా, కంటి కగుపించాడా? ఆ కఠినాత్ముడి మీద నీకెందుకే ఇంత మమకారము? స్వామి, మీరు పొరబడుతున్నారు. నీలకంఠుడు నా ఎడల ఎన్నటికీ నిర్లక్ష్యం వహించడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీరు చెప్పిన మాట మీరే మరిచారా? ఆ దేవదేవుని సంకల్పం వల్లనే మీరు నన్ను రక్షించగలిగారు. అవునవును, నీ సంగ్రహించావు. సంతోషంగా స్వయంవరానికి వెళ్ళు, నీ తండ్రి మాట పాటించు. స్వామి, ఏమిటి హితోపదేశం? నా స్వామికి ఆహ్వానం లేని స్వయంవరానికా నన్ను సమ్మతించమంటున్నారు? తెలిసి కూడా ఆపదలో ఎలా చిక్కుకోగలను స్వామి? సందేహించకు, ఇప్పుడు నీ స్వామి శంకరుడే నిన్ను ఆత్మహత్య నుంచి రక్షించాడు అనుకుంటున్నావు కదూ. నీకు సమ్మతం కాని స్వయంవరం నుంచి ఆ స్వామి రక్షించలేడు, ఏమిటి నీ వెర్రి? అవును స్వామి, నీట ముంచినా పాలముంచినా ఆ పరమశివుని రే పార. అవునవును, నా నోటి వెంట ఆ పరమశివుడే నీకు హితోపదేశం చేస్తున్నాడనుకో. నీ తండ్రి నీకు నచ్చిన వరుణ్ణి కదా స్వయంవరంలో భరించమన్నాడు. నీకు నచ్చిన వాడు నీలకంఠుడే అని నిర్భయంగా ప్రకటించు.
అమూల్యమైన మీ హితోపదేశానికి నా ధన్యవాదాలు స్వామి. మీ మేలు ఎన్నటికీ మర్చిపోరు. ఇష్ట కామ్య అర్థ సిద్ధి రస్తు వెళ్ళిరా వెళ్ళి.